అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో 35,000 మంది నిరుపేదలకు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు పట్టాలు పంపిణీ చేశారు. ల్యాండ్ పోలింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, మండల తహసీల్దార్ బి సత్యనారాయణ అధ్యక్షతనలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎల్లపల్లి కనకమ్మ బట్టప్పారావు అప్పన్న, కోరుమల రామనాయుడు అప్పన్న, కోరుమల నోగరాజు అప్పన్నాయుడు, బలపాల వాళ్ళు ముగ్గురు అనుకున్నా 120 మందికి ఇవాళ మీరు నివాసం కల్పించడానికి మీరందరూ కూడా సహకరించారనుకోండి తెలియజేస్తున్నాను. ఇవాళ అలా తీసుకుంటే ఇక్కడ సుమారుగా 1290 ఎకరాలు అంటే 10,000 ఇళ్ళకి మీరందరూ కూడా భూమి ఇచ్చారు. 35,000 కుటుంబాలు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూడా భూమి ఇచ్చారు. 35,000 కుటుంబాలు ఇంటూ ఇంటికి ముగ్గురు వేసుకున్నా తక్కువలో తక్కువ సుమారుగా 100,000 అమ్మ, 100,000 రోడ్డు పడకుండా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మీరందరూ కూడా సహకరించారంటే మరి మీకు కూడా భగవంతుడు చల్లగా మీ అందరినీ కూడా ఎప్పుడు చూడాలి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. చిన్న విషయం కాదు. ఇంకొక విధంగా ఈ భూములు మీరు ఇవ్వడంతో పాటు అమ్మ ఒక నిమిషం ఆపమ్మ, ఈ భూములు మీరు ఇవ్వడంతో మీ వల్ల ఎంతో మంది సుమారుగా 100,000 లబ్ధి పొందారు. అది కాకుండా మరి ఇంతకాలం సుమారుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి మరి భూముల్ని ఎవరు కూడా దౌర్జన్యంగా కబ్జాలకి ఎంక్రోచ్మెంట్స్ కి గురవకుండా ఉంది. మనం లాక్ వెళ్ళిపోదామని ప్రయత్నించినా అది ఏది కూడా జరగకుండా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు దాన్ని మీరందరూ కూడా కష్టపడి కాపు కాల్చి దాన్ని నిలబెట్టారు. దానికి మరి మీకు కూడా మేలు జరగాలి. మీకు మేలు జరగాలి అంటే మరి వాళ్ళు అందుకే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా, ఎందుకంటే ఇందాక తుప్పలపావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది మాకు ఇల్లు లేదు, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎప్పుడు బయటకు పొమ్మంటే అప్పుడు పోయేటువంటి పరిస్థితులు, కొంతమంది అయితే ఫుట్పాత్ల మీద చిన్న చిన్న గుడారాల్లాగా టెంట్లలాగా తార్పాలతో వేసుకుని అందులో బ్రతికేటువంటి పరిస్థితులు కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాడు ఎవరు కూడా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఆయన ఆలోచన చేసినప్పుడు ఎంతమందికి ఇల్లు కట్టించాలి, మరి ఆ భూమి ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైతే మరి మీ అందరూ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని పేద ప్రజలకి పంచాలి, వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ ఎంతో గొప్ప మనసుతో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, మనందరం కూడా సహకరించాలి అని చెప్పి ముందుకొచ్చి మీరందరూ కూడా ఈ పట్టాలను పంపిణీ చేస్తాము. మరి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారికి తహసీల్దార్ గారికి వందనాలు చెల్లిస్తూ మరి ఇప్పుడు